ఫిబ్రవరి 5 రోజున మాఘ పౌర్ణమి రానుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు గనుక ఆవుకి ఇది తినిపిస్తే మీ జీవితంలో ఆనందాలు కలుగుతాయి, మీ సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులు అవుతారు. ఆవుకి ఇది తినిపించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు కూడా దూరమైపోతాయి. అయితే ఈ మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఈ మాఘ పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానాన్ని ఆచరించాలి. ఖచ్చితంగా నదీ స్నానాన్ని కానీ సముద్ర స్నానాన్ని కానీ ఆచరించాలి. లేదంటే నదీ స్నానాన్ని సముద్ర స్నానాన్ని ఆచరించే వీలు లేకపోతే కనుక మీరు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఏవైనా దోషాలు పాపాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. మాఘ పౌర్ణమి రోజు పితృపూజలు చేయడం చాలా మంచిది. పితృదేవతలకి ఏదైనా వారికి నచ్చిన వంటకాలు చేసి నదిలో వదిలేయడం చాలా మంచిది. అలా చేయడం ద్వారా మీ కుటుంబంలో మీ పిల్లలకి కూడా ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తీరిపోతాయి. మీ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా పితృదేవుల యొక్క దీవెనలు ఉంటాయి. ఇక మీకు సమస్యలు అనేవి రావు. ఈ మాఘ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవతతో పాటు సూర్యభగవానుని కూడా పూజించడం చాలా మంచిది. ఎందుకంటే సూర్యభగవానుడు పుట్టింది కూడా మాఘమాసంలోనే. అందుకే మాఘమాసానికి అంత పవిత్రత. మాఘమాసంలోకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాఘమాసంలో ఎవరైతే ప్రతిరోజు అంటే ఈ మాఘమాసం అంతా కూడా ప్రతిరోజు సూర్యోదయం కాకముందే స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మాఘమాసం అంతా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం ఆచరించడానికి వీలుగా లేకపోతే కనుక ఈ మాఘ పౌర్ణమి రోజైనా ఖచ్చితంగా సూర్యోదయం కాకముందే స్నానాన్ని ఆచరించాలి. ఒకవేళ అలా ఆచరించని వారికి పాపాలు చుట్టుకొని అష్ట కష్టాలు పడతారు అని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మహాలక్ష్మీదేవిని మరియు సూర్యభగవాను పద్మాలతో పూజించడం చాలా ప్రత్యేకత. పద్మాలతో కానీ ఈరోజు అంటే మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సూర్యభగవాను యొక్క అనుగ్రహం కూడా కలిగి సిరి సంపదలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు పద్మాలతో సూర్యభగవాను మరియు లక్ష్మీదేవతను పూజించడానికి ప్రయత్నించండి. ఈ మాఘ పౌర్ణమి రోజు ఆవుకి ఇది తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలిగి సుఖశాంతులు కలుగుతాయి, భోగభాగ్యాలు కూడా కలుగుతాయి అని శాస్త్రాలు మరియు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కనీసం మాఘ పౌర్ణమి రోజున అయినా పద్మాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అంతేకాకుండా మాఘ పౌర్ణమి రోజున కంపల్సరీ ఏదైనా దానంగా ఇవ్వాలి. ఎవరికైనా ఆకలితో ఉన్న పేదవారికి ఆహారాన్ని దానం చేయడం కానీ లేదా వస్త్రదానం చేయడం కానీ నీరుని దానంగా ఇవ్వడం కానీ ఇలా ఎవరికైనా బ్రాహ్మణునికి ఏదైనా దానంగా ఇవ్వడం కానీ చాలా మంచిది. ముఖ్యంగా రావి చెంబులో నల్ల నువ్వులను పోసి చెంబుతో సహా దానంగా ఇవ్వడం చాలా మంచిది, చాలా శుభ ఫలితాలను కలుగజేస్తుంది. పౌర్ణమి రోజు ప్రత్యేకించబడి అందులోనూ మాఘ పౌర్ణమి రోజు ఖచ్చితంగా దానాలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, మీకు ఎప్పటికీ కూడా తిండికి మరియు డబ్బుకి లోటు రాదు అని శాస్త్రాలు మరియు పురాణాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మాఘ పౌర్ణమి రోజున చాలా ప్రత్యేకించబడి ఉదయాన్నే స్నానాన్ని ఆచరించడం కానీ లేదా నదీ స్నానాన్ని ఆచరిస్తే గనక శని భగవానుని ఆగ్రహానికి ఎవరైతే గురి అయి బాధలు పడుతున్నారో ఆ బాధలన్నీ కూడా తీరిపోతాయి అని చెబుతున్నాయి మన శాస్త్రాలు. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాన్ని ఆచరించడం కానీ నల్ల నువ్వులను రాగి చెంబులో వేసి రాగి చెంబుతో సహా దానంగా ఇవ్వడం కానీ చేస్తే శని భగవాను యొక్క బాధల నుండి బయటపడవచ్చు. ఇక గోమాతని పూజించాలి. ఆ రోజు ఎవరైతే గోమాతను పూజిస్తారో కోటి దేవుళ్ళను పూజించినంత పుణ్యఫలమైతే దక్కుతుంది. గోమాత అంటే మన హిందూ సాంప్రదాయంలో సాక్షాత్తు మహాలక్ష్మితో సమానంగా చూస్తాము. కాబట్టి కోటి దేవుళ్ళకి తమలోనే స్థానాన్ని కల్పించింది. కాబట్టి అంతటి ప్రాముఖ్యత అంతటి గొప్పతనం ఆవుకి ఉంది. ఆవు చాలా శక్తివంతమైనది, సాక్షాత్తు భూమిపైన ఉన్న లక్ష్మీదేవత.
కాబట్టి ఆవుకి ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇవి తినిపిస్తే మీ యొక్క సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా మీ ఆర్థిక సమస్యలు కూడా దూరమైపోతాయి. కాబట్టి ఆవుకి గోధుమ పిండి బెల్లాన్ని ముద్దగా చేసి తినిపించడం కానీ, లేదా గోధుమ పిండితో పాటు మినపపిండి బెల్లంని ముద్దలా చేసి తినిపించడం వల్ల మీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. అధికంగా ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో లేదా బాధపడుతున్నారో అలాంటి వారు ఆర్థికంగా కుదుటపడాలి అంటే గోమాతకి గోధుమ పిండి లేదా మినపపిండి బెల్లాన్ని ముద్దలా చేసి గోమాతకు పెట్టండి. ఆ రోజు ఖచ్చితంగా గోమాతకి నుదుటిన కొంచెం పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి గోమాత యొక్క పాదాలకి కూడా పసుపుని రాసి గోమాత పాదాలకి నమస్కరించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మాఘ పౌర్ణమి రోజున బియ్యం మరియు బెల్లం కలిపి గోమాతకి పెడితే గనుక మీకు ఇంట సిరికి సంపదకు లోటు రానే రాదు. ఎప్పటి కూడా సిరి సంపదలు మీ వెంటే ఉంటాయి. ఆవుకి బెల్లంతో పాటు బొబ్బర్లు కూడా పెట్టవచ్చు. ఈ బొబ్బర్లు పెట్టడం ద్వారా ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. కేవలం బెల్లం పెట్టడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజున ఆవికి గనుక నువ్వులు పెడితే చాలా మంచిది. శనీశ్వరుని బాధల నుండి బయటపడవచ్చు. ఇంకా మీ ఆరోగ్య సమస్యలు కూడా కుదుట పడతాయి. అంతేకాకుండా ఆవుకి మినపప్పును పెట్టడం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విజయాలు సాధిస్తారు. కానీ మినపప్పుని నానబెట్టి పెట్టాలి. అప్పుడే ఆవుకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఆ శని భగవాను యొక్క బాధలు భరించలేక ఎవరైతే అష్ట కష్టాలు పడుతూ ఉన్నారో అలాంటి వారు అందరూ కూడా మాఘ పౌర్ణమి రోజు నల్ల నువ్వులను, రాగి చెంబును దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. ఈ రోజు అంటే మాఘ పౌర్ణమి రోజు సూర్య భగవాను నమస్కరించుకోవాలి. అంటే ఉదయం సూర్యుడు రాగానే వెంటనే సూర్య నమస్కారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సూర్యుని యొక్క అనుగ్రహం కలిగిన వారికి కోపం యొక్క సమస్యలు దూరమవుతాయి. ఎవరైతే ఊకి చిటికి మాటకి కోపాలు పడుతూ ఉంటారో, చిటికి మాటకి కోపం వస్తూ ఉంటుందో, ఆ కోపం వల్ల వారికి సమస్యలు కలుగుతాయో అవన్నీ కూడా దూరమవుతాయి. ఇక ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ ఆవుకి నువ్వులు, బెల్లంతో, బియ్యంతో పాటు ఈ ఆకుకూరలు పెట్టడం వల్ల కూడా మంచి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. ఆవుకి పచ్చని ఆకుకూరలు ఏవైనా సరే ఆహారంగా పెట్టడం ద్వారా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున ఆవుకే కాకుండా ఇతర మూగజీవులకి వేటికైనా సరే ఆహారంగా విత్తనాలను కానీ ఏదైనా అన్నాన్ని కానీ పెట్టాలి. తరువాత ఈ మాఘ పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీరు ఆవుకి మాత్రం ఏదైనా సరే ఆహారాన్ని పెట్టి చూడండి. శనగలు కానీ ఉలవలు కానీ నానబెట్టి పెట్టండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి.